ఇప్పుడు మీది ఊరు అన్నారు కదా కృష్ణా జిల్లాలో ఊరు ఆ ఊరికి ఎప్పుడైనా వెళ్తుంటారా ఇప్పుడు ప్రెజెంట్? తక్కువ వెళ్తుంటాం కానీ చాలా తక్కువ. ఇప్పుడు ఏముందంతా ఉద్యోగం వచ్చినట్టు. మీరు మరి ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఊర్లో జనం కానీ వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? పాత ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, కొంతమంది కలుస్తూ ఉంటారు. అప్పుడు ఎవరు ఉంటారమ్మా, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా, అందరు ఎవరి దారి వాడు, పిల్లలు చదువులు. ఇప్పుడంతా ఆ రోజులు ఏంటంటే పల్లెటూరు అంటే ఒక చోట పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలు చదువులు ఎక్కువైంది, దాని ఇంపార్టెన్స్ పెరిగింది. దాంతో ఏంటంటే ప్రతి వాడు సిటీకి వచ్చి ఎప్పుడూ కలుస్తుంటారు. ఇప్పుడు మనం కలవాలనుకున్న వాడు వచ్చే పొజిషన్లో ఉండాలి, వాళ్ళు ఎవరో పిల్లల మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళు తీసుకురావాలి. మన శంకరావుని చూడాలన్నా కూడా ఏం చూస్తా కూర్చోవా అన్నాడు మనవాడు అంటే కథలు లేదు. మీరే అన్నారు 30 years పైన అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి, మరి బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే టెక్నికల్గా బ్రహ్మాండంగా పెరిగింది. చాలా మేము మొదట్లో చాలా బాధపడేవాళ్ళం, చాలా కష్టపడాల్సి వచ్చేది డబ్బింగ్ చెప్పడానికి. కానీ ఇప్పుడు నేను ఇంతవరకు ఎన్ని సినిమాలు చేసి డబ్బింగ్ చెప్పి నా వాయిస్ ఎవరు చెప్పాలని నేనే చెప్పుకున్నాను. అప్పుడు డబ్బింగ్ ప్రక్రియ కష్టంగా ఉండేది, అట్లాగే డైలాగులు కూడా కష్టపడి చదువు, కథలు ఇంపార్టెన్స్ ఉండేది. అప్పుడు టెక్నికల్గా ఇంత పెరగలేదు కదా, దాంతో ఏమైందంటే ఇప్పుడు బాగా టెక్నిక్ బాగా పెరిగిపోయింది. వర్క్ తగ్గిందంటారా? అంటే టెక్నిక్స్ ఎక్కువ, నటన ఈజీ అయింది. టెక్నీషియన్స్ కూడా ఇదివరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరా వాళ్ళు కానీ వాళ్ళు విపరీతంగా ఏదో లైటింగ్ సెట్ చేయడానికి చాలా బాగా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు కాస్త ఆల్మోస్ట్ బౌన్స్ లైటింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఇంత ఫేస్ చేసేది అగ్గిపుల్ల లైట్లు కూడా తీసేస్తున్నారు ఇప్పుడు. అప్పుడేంటి అసలు ఓరో కలర్ సినిమాలు తీస్తుంటే ఎండలో పెట్టి 3,000-4,000 పెట్టి బాగా మండిపోతూ ట్యాంక్ బండి మీద మధ్యాహ్నం 12 గంటలకి చల్ల నీవెన్నెళ్ళలోని పాటలు పాడుతూ సత్యం. నైట్ షాట్స్ రావు కాబట్టి డే టైంలోనే నైట్ లాగా. అప్పుడు లైట్ అంత లైట్ ఉంటే కానీ బ్లాక్ అండ్ వైట్ ఆ రోజులు అట్టు ఉండేది. ఇప్పుడు బాగా అది పెరిగిపోయింది, స్పీడ్ అయిపోయింది. స్పీడ్ ఇదివరకు ఒక 2 నెలల ముందు కథ రాసుకోవటం, ఇప్పుడు అంతా పోతుంది, అలా పరిగెట్టిపోతుంది. అంటే బేసికల్గా ఏంటంటే ఇంపార్టెంట్ కథ అనే దాని మీద కొద్దిగా ఫోకస్ తగ్గిందని నా భావం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. RTV, లైక్, షేర్ అండ్ కమెంట్. RTV తెలుగు, RTV తెలుగు, RTV తెలుగు, RTV తెలుగు, RTV తెలుగు. మన RTV ఛానల్ ఆన్ YouTube, and for many more interesting updates, press the bell icon.